పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు భారీ ఊరట లభించింది తోషాఖానా కేసులో తనకు పడ్డ శిక్షను రద్దు చేయాలంటూ ఇమ్రాన్ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్ పై ఇస్లామాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది దీంతో త్వరలో జరగనున్న ఎన్నికలో ఇమ్రాన్ పోటీ చేస్తారో లేదో అన్నది ఆసక్తికరంగా మారింది పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు బిగ్ రిలీఫ్ లభించింది తోషాఖానా కేసులో తనకు పడ్డ శిక్షను రద్దు చేయాలంటూ ఇమ్రాన్ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన ఇస్లామాబాద్ హైకోర్టు ఇమ్రాన్ కు ట్రయల్ కోర్టు విధించిన మూడేళ్ల జైలు శిక్ష నిలిపివేస్తూ తీర్పు వెలువరించింది హైకోర్టు తీర్పుతో ప్రస్తుతం పంజాబ్ ప్రావిన్స్ లోని అటోక్ జిల్లా జైల్లో శిక్షణ అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి విడుదల కానున్నారు తోషాఖానా అనేది కేబినెట్ డివిజన్ కింద ఉన్న ఒక విభాగం ఇది పాలకులు ప్రభుత్వ అధికారులకు ఇతర ప్రభుత్వాల అధిపతులు విదేశీ ప్రముఖులు ఇచ్చే గిఫ్ట్లను నిలువ చేస్తుంది రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు మధ్యకాలంలో పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఇమ్రాన్ ఖాన్ ఉన్న సమయంలో ఆయన విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఆయా దేశాలకు చెందిన అగ్ర నాయకులు ఇమ్రాన్ ఖాన్కు అధికారికంగా అనేక బహుమతులు ఇచ్చారు అలాగే ఇమ్రాన్ కూడా పాకిస్తాన్ కి వచ్చిన పలువురు విదేశీ నాయకులకు అధికారికంగా ఎన్నో బహుమతులు ఇచ్చారు ఇలా అందిన బహుమతుల్లో దాదాపు ఆరు కోట్లు విలువ చేసే బహుమతులను ఇమ్రాన్ తన వ్యక్తిగత అవసరాల కోసం విక్రయించేశారనే అభియోగాలు ఆయనపై నమోదయ్యాయి ప్రభుత్వ అధికారులు ఖాన్ సహాయకులు వాటిని దుబాయ్లో విక్రయించారని గతంలో ఆరోపణలు వచ్చాయి ఇమ్రాన్ తన దేశానికి వచ్చిన వారికే కాక ఇతర దేశాలకు అయినా వెళ్లినప్పుడు ఆయా దేశాల నాయకులకు బహుమతి ఇచ్చేందుకు ప్రభుత్వం ఖజానాలోని డబ్బులతో ఎన్నో గిఫ్ట్స్ కొనుగోలు చేశారని ఆరోపణలు కూడా ఉన్నాయి తోషాఖానాలో వచ్చిన బహుమతుల సమాచారాన్ని ఇమ్రాన్ ఖాన్ దాచిపెట్టారని ఆరోపిస్తూ మే పదిన పాకిస్తాన్ ఎన్నికల సంఘం పిటిషన్ దాఖలు చేసింది విచారణలో అదనపు జిల్లా సెషన్స్ జడ్జ్ హుమాయూన్ దిలావర్ మాజీ ప్రధాని ఇమ్రాన్ పై అభియోగాలు రుజువయ్యాయి ప్రధానిగా ఉన్న సభ్యుల్లో విదేశీ ప్రముఖుల నుండి పొందిన బహుమతులను అక్రమంగా విక్రయించినందుకు ఇమ్రాన్ ఖాన్ దోషిగా తెలిచారు ఇమ్రాన్ కావాలనే తప్పుడు సమాచారం ఇచ్చారని పేర్కొంది ఎన్నికల సంఘానికి ఇమ్రాన్ కావాలనే తప్పుడు వివరాలను వెల్లడించినట్టు కోర్టు తెలిపింది ఎలక్షన్ చట్టంలోని నూట డెబ్బై నాలుగవ సెక్షన్ ప్రకారం కోర్టు ఈ నెల ప్రారంభంలో ఇమ్రాన్ ఖాన్ కు మూడేళ్ల జైలు శిక్ష విధించింది ప్రధానిగా ఉన్నప్పుడు వచ్చిన కానుకలను ప్రభుత్వ ఖజానాకు జమ చేయకుండా వాటిని అమ్ముకుని వ్యక్తిగత లబ్ది పొందారని న్యాయస్థానం తోషాఖానా కేసులో జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అమీర్ ఫరూక్ జస్టిస్ తారిక్ మహ్మూద్ జహంగీర్లా విసభ్యా ధర్మాసనం ఇమ్రాన్ కు బెయిల్ మంజూరు చేసింది ఈ విషయాన్ని తెహరకీ ఇన్సాఫ్ పార్టీ సంక్షిప్తంగా వాట్సాప్లో పేర్కొంది తీర్పు కాపీ త్వరలోనే అందుబాటులో ఉంచుతామని ఇమ్రాన్ ఖాన్ అభ్యర్థులను పరిగణలోకి తీసుకుని కింది కోర్టు తీర్పును రద్దు చేశామని జస్టిస్ ఫరూఖ్ అన్నారు ఇమ్రాన్ ఖాన్ న్యాయ సలహాదారు నదీం హైదర్ పంజాతా ఎక్స్ లో ఇస్లామాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తమ అభ్యర్థులను ఆమోదించారు కోర్టు విధించిన జైలు శిక్షను రద్దు చేశారు పూర్తి స్థాయిలో తమ నిర్ణయాన్ని తర్వాత వెల్లడిస్తామని చెప్పారని తెలిపారు దోషఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్ పిటిషన్ పై ఇరు వర్గాల వాదనలను సోమవారం విన్న ఇస్లామాబాద్ హైకోర్టు తీర్పును రిజర్వ్లో ఉంచింది ఈ తీర్పుపై ఇమ్రాన్ హైకోర్టు ఆశ్రయించగా ఆగస్టు ఇరవై రెండున విచారణ ప్రారంభించింది పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ తరపున న్యాయవాది హాజరు కాకపోవడంతో గత శుక్రవారం కేసు విచారణను వాయిదా వేసింది అంతకు ముందు రోజు ఇమ్రాన్ తరపున లాయర్ లతీఫ్ కోసం వాదనలు వినిపించారు హడావిడిగా ఇచ్చిందని లోపాలతో నిండిపోయిందని శిక్షను రద్దు చేయాలని ఆయన కోర్టును కోరారు అయితే డిఫెన్స్ బృందం తన వాదనలు పూర్తి చేయడానికి మరింత సమయం కోరింది మరోవైపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉమర్ అటా వంటియా నేతృత్వంలోని జస్టిస్ మజహర్ అలీ అక్బర్ నఖ్వి జస్టిస్ జమాల్ ఖాన్ మండోకయల్ తో కూడిన ముగ్గురు సభ్యుల ప్యానెల్ కూడా తోషకానా కేసుకు వ్యతిరేకంగా పిటిషన్లను విచారణను పునఃప్రంభించనుంది అంతకుముందు తోషకానా కేసుపై వివిధ పిటిషన్లను విచారించిన సుప్రీం కోర్టు బుధవారం సెషన్స్ కోర్టు తీర్పులో లోటుపాట్లు ఉన్నాయని గమనించింది నిందితులకు రక్షణ హక్కు కల్పించకుండా హడావిడిగా తీర్పు ఇచ్చారని ప్యానెల్ పేర్కొంది ప్రధాన న్యాయమూర్తి ట్రయల్ కోర్టు తీర్పులో లోపాలున్నాయని అన్నారు ప్రస్తుతం పంజాబ్ ప్రావిన్స్ లోని అటక్ జిల్లా జైల్లో ఇమ్రాన్ శిక్ష అనుభవిస్తున్నారు ఈ కారాగారంలో వస్తులపై తరచూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆయనకు తాజాగా కొన్ని అదనపు సౌకర్యాలు కల్పించారు ఇప్పుడు కోర్టు తీర్పుతో ఆయన ఈ కేసు నుంచి బయటపడనున్నారు ఈ ఆదేశాలు అమలై కోర్టు నుంచి విడుదలైతే రాబోయే ఎన్నికల్లో ఆయన పోటీ చేసే ఛాన్స్ ఉంది